శ్రీమాత్రే నమః. అలంపురం శ్రీ జోగులాంబ క్షేత్రం. ఇది హైదరాబాద్ పట్టణానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో, కర్నూలు పట్టణానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు హైవే పైన హైదరాబాద్ నుంచి సుమారు 200 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత ఎడమ వైపు కమాన్ వస్తుంది. ఈ కమాన్ నుంచి సుమారుగా 14 కిలోమీటర్లు వెళ్తే ఈ జోగులాంబ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఇక్కడ మహాద్భుతమైనటువంటి తుంగభద్రా నది పారివాహక ప్రాంతంలో ఈ క్షేత్రం ఉంటుంది. అలాగే ఇది చోళులు, పాండ్యులు, రాష్ట్రకూటులు ఇలా ఎంతోమంది ఈ దేవాలయాన్ని పునరుద్ధరిస్తూ వచ్చారు. సుమారు పురాణ కాలం నుంచి ఉన్న ఈ క్షేత్రం చాలా మహాద్భుతమైంది. మరి ఈ క్షేత్ర విశేషాలను, ఈ క్షేత్రంలో దర్శించవలసిన స్థలాలను, అలాగే బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని, ఇంకా అద్భుతమైనటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరి మన విఎన్ఆర్ ద ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలంపురం జోగులాంబ క్షేత్రం గురించి మనం ఇప్పుడు చూద్దాం. పురాణ కాలం నుంచి ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత మహిమాన్విత శక్తిపీఠంగా భాసిల్లుతున్నటువంటి అలంపురం జోగులాంబ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. అలాగే తుంగభద్రా నదీ తీరంలో ఉన్న ఈ క్షేత్రం గురించి మనం తెలుసుకోవాలంటే స్థల పురాణం ముందు తెలుసుకోవాలి. పూర్వము సతీదేవి తన తండ్రి అయినటువంటి దక్షుడు చేస్తున్న యజ్ఞానికి పాల్గొనడానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు లేకుండా చేస్తున్న ఆ యాగాన్ని చూసి తండ్రిని అడగ్గా ఆ సతీదేవిని కూడా పట్టించుకోకుండా నిరీశ్వర యాగాన్ని చేయడానికి ఉపక్రమించాడు. అక్కడ అవమానాన్ని పొందిన సతీదేవి ఆత్మార్పణ చేసుకుంది. చేసుకోవడంతో పరమేశ్వరుడు ఉగ్రరూపుడై తన జటాజుటం నుంచి భైరవుణ్ణి సృష్టించాడు. ఆ తర్వాత ఆ దక్షయజ్ఞాన్ని వినాశనం చేశాడు. మరి అప్పుడు ఆ సతీదేవి శరీరాన్ని భుజంపై వేసుకొని బ్రహ్మాండమంతా రోధిస్తూ తిరుగుతుండగా నారాయణుడు అది చూసి సృష్టి ధర్మానికి విరుద్ధమైనటువంటి ఈ స్థితి మంచిది కాదు అని ఆ శరీరాన్ని తన చక్రాయుధంతో 18 భాగాలుగా చేశాడు. ఆ 18 భాగాలు పడ్డ స్థలాల్లో ఈ 18 శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. అందులో ముఖ్యమైన శక్తిపీఠం జోగులాంబాదేవి. తెలుగు ప్రజలకు అద్భుతం ఏంటంటే అమ్మవారి యొక్క శరీర భాగాలలో 4 మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలోనే పడ్డాయి. ఒకటి శ్రీశైలం, 2 అలంపురం, 3 ద్రాక్షారామం, 4 పిఠాపురం. ఈ 4 శక్తిపీఠాలు అత్యంత శక్తివంతమైనవి. ఇక్కడ జోగులాంబాదేవికి అమ్మవారి ఊర్ధ్వదంశం అంటే పై పండ్లు పడడం వల్ల ఇక్కడ అమ్మవారి స్వరూపం జోగులాంబాదేవిగా ఆవిర్భవించింది. అలాగే ఈ అలంపురంలో పూర్వము రేణుకాదేవి గ్రామదేవతగా ఉండడం వల్ల ఆ ఎల్లమ్మదేవి గ్రామదేవతగా ఉండడం వల్ల ఎల్లంపురం తర్వాత అలంపురంగా మారిందని, ఇంకా అనేక రకాల స్థల పురాణాలు ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ శక్తిపీఠానికి సంబంధించి ఇది మాత్రం ఇందాక చెప్పినటువంటి కథ. ఇక బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం కూడా ఇక్కడ అద్భుతంగా ఉంది. దాని గురించి కూడా మీకు కొంత వివరంగా చెప్తాను. అలంపురంలో మరో అద్భుతమైంది నవబ్రహ్మ దేవాలయాలు. నవబ్రహ్మ దేవాలయాల గురించి మనం తెలుసుకుంటే ఇందులో 9 ఈశ్వరాలయాలే అయినప్పటికీ కూడా నవబ్రహ్మాలయాలుగా మనకు ఇక్కడ చెప్పారు. అన్నీ బ్రహ్మతత్వంతో ఉన్న ఈశ్వరలింగాలే ఈ నవబ్రహ్మలు. మొదటిది కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, బాలబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, గరుడ బ్రహ్మ, విశ్వబ్రహ్మ, పద్మబ్రహ్మ, తారక బ్రహ్మ. ఈ 9 మంది బ్రహ్మలు ఇక్కడ స్వరూపాలుగా మనకు కనిపిస్తాయి. అయితే దీనికి స్థల పురాణం ఏంటి అంటే పూర్వము బ్రహ్మదేవుడు ఈ తుంగానది తీరంలో తపస్సు ఆచరించడం వల్ల ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆ బ్రహ్మను అనుగ్రహించి ఇక్కడ వెలిశాడు. అందుకే ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడుగా స్వామివారు దర్శనమిస్తాడు. దాంతోపాటు నవబ్రహ్మ స్వరూపాలుగా కూడా స్వామి దర్శనమిస్తాడు. అలాగే ఇక్కడ కృష్ణాతుంగా సంగమ స్థానం కూడా ఉంది. మరి కొంత దూరంలో సంగమేశ్వరాలయంతో పాటు
అద్భుతమైనటువంటి దేవాలయాలు మనకు దర్శనమిస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించండి. లంబస్థనీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాన్ నమామ్యహం. అమ్మవారు పెద్ద హృదయస్థానం కలదిగా, ఘోరమైనటువంటి రూపం కలిగి, మహాబలవంతురాలుగా ప్రేతాసనం అంటే శవాసనంపై కూర్చొని ఉన్నటువంటి శక్తిస్వరూపం ఈ జోగులాంబాదేవి. అంటే సంపూర్ణమైనటువంటి ఉగ్రస్వరూపంగా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. అలాగే అమ్మవారి స్వరూపంలో అమ్మవారి వెంట్రుకలు గాల్లో పైకి తేలుతూ ఉంటాయి. అంటే మనము ధూమావతి అలా చూస్తాం కదా అమ్మవారిని దశమహావిద్యలో, అలాంటి స్థితి ఉంటుంది. అలాగే శిరస్సుపై, అమ్మవారి శిరస్సు పైన కపాలము, అలాగే తేలు, గబ్బిలము, దాంతోపాటు ఇంకా ఒక బల్లి కూడా ఉంటుంది. ఈ స్వరూపం ఏంటి అంటే, ఏ ఇల్లు అయితే వాడకంలో లేకుండా కళావిహీనమవుతుందో అది పాడుపడడానికి సిద్ధంగా, అంటే కళావిహీనంగా అవుతున్న ఇంట్లోకి ముందుగా బల్లులు రావడం, తర్వాత అది ఎక్కువ రోజులు వాడుకలో లేకపోవడం వల్ల తేళ్లు రావడం, ఇంకా ప్రేతకళ అనేది ఉద్భవిస్తూ ఉండడంతో గబ్బిలాలు వచ్చి చేరడం, తర్వాత మృత్యు సంభవించడం అనేది ఒక ఇంట్లో జరిగేటువంటి స్థితి. అంటే ఏ ఇంట్లో అయితే చెడు జరుగుతుందో అలాంటి స్థితి కలుగుతుంది అనేది అమ్మవారి స్వరూపానికి నిదర్శనం. కాబట్టి ఎప్పుడైతే జోగులాంబ దర్శనం చేసుకుంటామో ఈ దోషాలన్నీ పోయి మన ఇంట్లో జీవకళ అనేది ఉట్టిపడుతుంది. కాబట్టి అత్యంత మహిమాన్విత శక్తిపీఠంగా ఈ జోగులాంబాదేవి స్థలపురాణం చెబుతుంది. జోగులాంబా దేవాలయం ప్రస్తుతం ఉన్న గర్భాలయం నూతనంగా నిర్మించింది. ఇంతకుముందు పక్కనే ఉన్నటువంటి బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఈ విగ్రహం ఉండేది. తర్వాత 8 సంవత్సరాల క్రితం ఇక్కడ నూతనంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు దేవాలయం నిర్మాణం చేసి ఇందులో ప్రతిష్ఠించడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఈ దేవాలయం, చాలా విశేషమైనటువంటి అమ్మవారి పురాతనమైన విగ్రహాన్నే ప్రతిష్ఠించడం జరిగింది. ఈ అమ్మవారి విగ్రహం గతంలో చెప్పినట్టు మనకు అమ్మవారి శిరస్సుపై తేలు, బల్లి, అలాగే గబ్బిలం మొదలగు ఆకారాలు, అమ్మవారి వెంట్రుకలు పైకి లేచి ఉండడం ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది. అలాగే దేవాలయం లోపల కెమెరాలు కానీ ఫోన్లు కానీ అలవలేవు, బయటే పెట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఆలయ ప్రాంగణంలో కొంత ఖాళీ ఉండడం వల్ల మనం బయట పరిసర ప్రాంతాలు కొంత తీయడం జరిగింది. అలాగే ఈ దేవాలయం చాలా విశిష్టమైంది. ఉగ్రస్వరూపంగా ఉండే అమ్మవారిని నిత్యం విశేషమైన ఆరాధనలతో సవిస్తారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి విశేషంగా దర్శించుకుంటారు. కార్తీక మాసంలో ఇంకా విశేషమైనటువంటి దర్శనాలు ఇక్కడ జరుగుతాయి. మరి ఈ అద్భుతమైన దేవాలయాన్ని దర్శించండి, తరించండి. ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబా దేవాలయాల నుంచి 6 కిలోమీటర్ల దూరంలో సంగమేశ్వరాలయం ఉంటుంది. ఇది కూడా మహాద్భుతమైంది, పురాతనమైంది. ఇక దాంతోపాటు పాపనాశిని దేవాలయం కూడా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు సొంతగా వాహనాలు అయితే ఇక్కడి దాకా మీ కార్లు తీసుకెళ్లడం కానీ బైకులు తీసుకెళ్లడం కానీ జరుగుతుంది. లేకపోతే లోకల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు, ప్రైవేట్గా ఆటో మాట్లాడుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఇది గమనించగలరు. జోగులాంబా దేవాలయంతో పాటు ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఇది అతి పురాతనమైన దేవాలయం. 6వ శతాబ్దం నుంచి నిర్మించినటువంటి ఈ దేవాలయం. నవబ్రహ్మల దేవాలయాలు ఉంటాయి. ఇందాక స్థలపురాణంలో చెప్పినట్టుగా ఇక్కడ 9 దేవాలయాలు ఉంటాయి. అన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇందులో విశేషంగా మరకతలింగం మొదలగు లింగాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఈ దేవాలయం తప్పక వీక్షించండి. బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో మాత్రం నిత్యం పూజలు అందుకుంటాడు స్వామి. దాంతోపాటు ఇక్కడే ఈ నవబ్రహ్మ దేవాలయాల్లోనే అలంపురం జోగులాంబాదేవి విగ్రహం కూడా ఉండేదట. ప్రస్తుతమైతే ఇందాక చూసినట్టు ఆ గర్భగుడిలో పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ దేవాలయ సముదాయం మొత్తం ఇక్కడ తుంగభద్ర నదీ తీరంలోనే ఉంది. దాంతోపాటు ఇందాక చెప్పినట్టుగా సంగమేశ్వరాలయం, దాంతోపాటు పాపనాశిని తీర్థం, ఈ రెండు కూడా దేవాలయాలు. ఈ దేవాలయాల నుంచి కొంత దూరంలో పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఎందుకంటే ఆ డ్యాంగ్ కడుతున్నప్పుడు మునిగిపోవడం జరిగింది. కాబట్టి ఆ స్థలాన్ని మార్చి 1 కిలోమీటర్ దూరంలో ఉంది, అది కూడా దర్శనం. జోగులాంబ క్షేత్రాన్ని చూశారు కదా. ఈ అద్భుతమైన దేవాలయాన్ని మీరు కూడా
తప్పకుండా దర్శించండి. అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత మహిమాన్ని తన శక్తి పీఠం. మరి మన ఈ అద్భుతమైన వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వీడియోల కోసం మన VNR ద ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.